బీజేపీ ఆధ్వర్యంలో రైతు సమస్యలు పరిష్కరించాలి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో రైతు ధర్నా నిర్వహించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎర్రబెల్లి రఘునాథ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం పూర్తిగా పక్కన పెడుతుందని ధర్నీలో భూముల పట్టాలు తప్పుగా నమోదైనప్పటికీ సరిచేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రధానమైనది రైతు రుణమాఫీ అది ఇంతవరకు అమలు కాలేదని మాఫీ చేస్తామన్న రుణాలకు వడ్డీ కట్టలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎర్రబెల్లి రఘునాథ్ పేర్కొన్నారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమం ఇక్కడ చేపడుతున్నారు ముఖ్యంగా ధరణి పోర్టల్ వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వము ధరణిలో ఉన్న సమస్యలు గుర్తించడానికి ఒక సంవత్సరం గడువు తీసుకున్నారు దాని తర్వాత ఇప్పటికి సంవత్సరం అయింది ధరణి సమస్యలను ఇప్పటివరకు కూడా పరిష్కరించారు రెండోది ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి అప్పుడు ఇచ్చిన నినాదము రుణమాఫీ రైతు రుణమాఫీ ఇప్పటివరకు లక్ష రూపాయల రైతుల రుణమాఫీని అమలు చేసింది ఇయాల రైతులను కొనుగోలు కేంద్రాల దగ్గర ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది తరుగు పేరుతోటి కట్టింగ్ల పేరుతోటి ప్రతి క్వింటాల్కి 5 నుంచి 6 శాతం వరకు కట్టింగ్ పేరుతోటి దోచుకుంటుంది కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస వసతులు లేవు కొనుగోలు కేంద్రాల దగ్గర రసీదులు ఇవ్వరు మళ్ళీ రైతులు పంపించిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు కట్టింగ్ చేసుకోవాలి ఇవన్నీ కాకుండా కేంద్ర ప్రభుత్వం నిధులతోటి ఇవాళ రైతు వేదికలు కట్టించారు చివరికి రైతు వేదికలు ఎవరైతే కట్టినో వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపడం జరిగింది ఇవన్నీ కాకుండా ఇవాళ కొనుగోలు కేంద్రాల దగ్గర కేంద్ర ప్రభుత్వము సంచుల పైసలు సుతీర్ పైసలు హమాలీల పైసలు లోడింగ్ అన్లోడింగ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రతి ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము ఆ అమాలి పైసలను రైతులకు ఇవ్వకుండా అది కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఈ టిఆర్ఎస్ నాయకులే దోచుకున్నారు